Hi students, this is Durga Ratnam, your English lecturer. Today, I have come up with a new and very nice poem, which is a part of your syllabus. Under Unit 2, Lesson 1. The name of the poem is Once Upon a Time. It was written by Gabriel O'Carra. So, let us know few things about the poet Gabriel O'Carra. The full name of O'Carra is Gabriel Imamotimi O'Carra. He was born in 1921. He was a Nigerian poet. He was the first modernist poet of Anglophone Africa. He is best known for his early experimental novel, The Voice, published in the year 1964. So, where is this Gabriel O'Carra from? He was born in Nigeria. So, ikkada meer chuste right side meeku Africa map icham, okay, continent. Left side undi chusara, red color lo mark chesindi. So, that is the Nigeria. Red color lo unnadi Nigeria, akkade puttaru anamata. It is a part of Western Africa. He was the first modernist poet. Modernist ante evaru? Okay, eppudu normal ga paathakalam padathilo aa aalochanalo unde vaallu kaakunda kottaga aalochinchadam, okay, individuality undadam, kottaga edaina try cheyadam, rachanalalo mukhyanga literature lo poetry avachu prose avachu, okay, నూతన ధనం, కొత్త ధనం. ఓకే, అలాగే అప్పుడు ఉన్న సొసైటీలో ఎలా ఏ ఉన్నాయి, పీపుల్ ఎలా ఉన్నారు, ఎలాంటి మార్పులు రావాలి ఫర్ ఏ బెటర్ సొసైటీ, ఇలాగ కొత్తగా ఆలోచించి ఆ రకంగా రచనలు చేసేవాళ్ళని మోడర్నిస్ట్స్ అంటారు. ఆంగ్లోఫోన్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు, ఆఫ్రికాలో ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళలో ఈయన ఫస్ట్ పర్సన్ అనమాట. అలాగే కొత్తగా ఆలోచనలు చేసిన వాళ్ళలో హీఈస్ బెస్ట్ నోన్ ఫర్ హిస్ ఎర్లీ ఎక్స్పెరిమెంటల్ నావెల్. ఇతనికి బెస్ట్ మంచి పేరు గుర్తింపు తెచ్చిన నావెల్ ఏంటమ్మా, అందులో అది కూడా ఈయన చాలా కొత్తగా ఆలోచించి చేసింది, ది వాయిస్. ఇక్కడ మోడర్నిజం గురించి ఒక కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. Modernism, literary modernism or modernist literature has its origin in the late 19th and early 20th century, mainly in Europe and North America, and is characterized by a self-conscious break with traditional ways of writing in both poetry and prose fiction. This literary movement was driven by a conscious desire to outturn traditional modes of representation and express the new sensibilities of their time. Much modernist writing engages with the technological advances and societal changes of modernity moving into the 20th century. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా కొత్తగా ఆలోచించడం, ఓకే, ఇండివిజువల్గా తన ఓన్ ఆలోచనలతో ముందుకు వెళ్ళడం, రాయడం, అలాగే అప్పుడున్న పరిస్థితుల్ని గురించి రాయడం, అదంతా ఈ మోడర్నిజంలోకి వస్తుంది అన్నమాట. కమింగ్ టు ద ఎక్స్పెరిమెంటల్ నావెల్ గురించి చెప్పుకున్నాం కదా, హిజ్ ఫస్ట్ నావెల్ ది వాయిస్ ఈజ్ ఎ రిమార్కబుల్ లింగ్విస్టిక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ విచ్ O'Carra ట్రాన్స్లేటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఇజావ్ లాంగ్వేజ్. ఈ ఇజావ్ లాంగ్వేజ్ ఎవరిది, నైజర్ ప్రాంతంలో నివసిస్తున్న గ్రూప్ ఆఫ్ పీపుల్, అక్కడ ఉన్న జాతి వాళ్ళ లాంగ్వేజ్ అన్నమాట భాష. Imposing Ijaw syntax onto English in order to give literal expression to African ideas and imagery. So, Ijaw భాషకి ఏంటంటే ఒక ప్రాపర్ సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి మన ఇంగ్లీష్ గ్రామర్ లాగా ఉండవు అన్నమాట, గైడ్ లైన్స్ అవి ఉండవు. ఓకే, అలాంటి దానికి కూడా చక్కగా ఆయన ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ, ఇంగ్లీష్లో రాస్తూ అక్కడే ఆఫ్రికన్ ఐడియాస్, వాళ్ళ ఆలోచనలు, అక్కడున్న సరౌండింగ్స్, ఆ ప్లేసెస్ గురించి చక్కగా ఆయన
రాశారు ఇంగ్లీష్లో. ఓకే, ది నావెల్ క్రియేట్స్ ఎ సింబాలిక్ ల్యాండ్స్కేప్ ఇన్ విచ్ ద ఫోర్సెస్ ఆఫ్ ట్రెడిషనల్ ఆఫ్రికన్ కల్చర్ అండ్ వెస్ట్రన్ మెటీరియలిజం కంటెండ్. సో దీంట్లో మెయిన్ సబ్జెక్ట్ ఏంటి, ది వాయిస్ అనే నావెల్లో మెయిన్ సబ్జెక్ట్ ఏంటి, ఆఫ్రికన్ కల్చర్, పాతకాలం, ఏన్షియంట్, వాళ్ళకి ఎప్పటి నుంచో వస్తున్న ట్రెడిషన్స్ గురించి, అలాగే ఇప్పుడు ప్రస్తుతం కొత్తదనంతో మోడర్నిజంతో ఉన్న వెస్ట్రన్ లైఫ్ గురించి, రెండిటికీ తేడాలు, రెండిటి మధ్య కొంచెం ఘర్షణ, సంఘర్షణ, ఒక పోటీతత్వం, రెండిటికి ఆ రెండు విషయాలు, వాటి రెండిటి మధ్య భేదాలు, పోటీలు చక్కగా చెప్పారు. One of Okara's most famous poems is Piano and Drums, shows the difference between the normal lifestyle of Africans and that of the modern world. ఇతను రాసిన ఇంకొక చక్కని పోయం ఏంటంటే పియానో అండ్ డ్రమ్స్. మీరు ఈ టైటిల్ చూడగానే, పోయం టైటిల్ చూడగానే మీకు అర్థమవుతుంది, పియానో అండ్ డ్రమ్స్. పియానో సాధారణంగా ఎవరు ఎక్కువ యూజ్ చేస్తారు, ఏ కంట్రీ వాళ్ళు, ఇంగ్లీష్. ఓకే, డ్రమ్స్ ఎవరు ఎక్కువ యూజ్ చేస్తారు, ఆఫ్రికన్స్. సో ఈ రెండు, ఈ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా రెండు డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ పీపుల్ గురించి వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, చేశారు అని అనుకోవచ్చు. అలాగే ఈ పోయం దేనికి సంబంధించింది, సబ్జెక్ట్ ఏంటి, షోస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నార్మల్ లైఫ్ స్టైల్ ఆఫ్ ఆఫ్రికన్స్ అండ్ దట్ ఆఫ్ ద మోడర్న్ వరల్డ్. ఆఫ్రికన్ చక్కగా వాళ్ళ సింపుల్ లివింగ్, వాళ్ళ జీవితంకి, అలాగే మోడ్రన్, ఇంగ్లీష్ పీపుల్లో మోడ్రన్ వరల్డ్లో జీవితానికి ఎలా ఉంటుందో డిఫరెన్సు ఇక్కడ ఈ పోయంలో చెప్పారు. అనదర్ పాపులర్ పోయం, యు లాఫ్డ్ అండ్ లాఫ్డ్ అండ్ లాఫ్డ్, ఇది కూడా చాలా చక్కటి, వెరీ నైస్ పోయం. ఇట్ డిపిక్ట్స్ ద లైఫ్ ఆఫ్ ఆఫ్రికన్ పీపుల్ హూ ఫేస్డ్ ఆన్ రేసిజం బై వైట్. సో ఈ యు లాఫ్డ్ అండ్ లాఫ్డ్ అండ్ లాఫ్డ్ ఈ పోయంలో, ఈ ఆఫ్రికన్ జాతిని జాతి అహంకారం, డిస్క్రిమినేషన్, తేడాలు, జాతి వివక్ష అని వింటూ ఉంటారు కదా, ఆ తేడాలు ఇంగ్లీష్ పీపుల్ ఎలాగ చూసేవాళ్ళు ఈ ఆఫ్రికన్స్ని, ఇక్కడ బాగా ఈ పోయంలో చక్కగా చెప్పారన్నమాట. రేసిజం, ఆ డిస్క్రిమినేషన్ ఎలా ఉండేదో చెప్పారు, జాతిని బట్టి తేడాలు చూడడం. In both his poems and prose, Okara drew on African thought, religion, folklore, and imagery, and he has been called the Nigerian negritudist. Negritudist, a consciousness of and pride in the cultural and physical aspects of African heritage. So, ఇతను ఏం రాసిన, పోయం రాసిన లేదా స్టోరీ రాసిన, ఎప్పుడు ఈ ఆఫ్రికన్స్ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, వాళ్ళ పద్ధతులు ఏంటి, అక్కడ ఉన్న చిన్న చిన్న కథలు ఏంటి, ఓకే, ఆ సరౌండింగ్స్, ప్లేసెస్ యొక్క అందాలు ఎలా ఉంటాయి, అందం, ఆ సరౌండింగ్ ప్లేసెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చక్కగా ఆయన ఆ పోయంలో కానీ ప్రోస్లో కానీ చూపించేవారు. ఇతనికి పేరు ఏం పెట్టారు, ది నైజీరియన్ నెగ్రిట్యూడిస్ట్ అని చెప్పారు. నైజీరియన్, ఆయన పుట్టింది కరెక్టే, ఆయన నైజీరియాలో పుట్టారు కాబట్టి నైజీరియన్, ఓకే. నెగ్రిట్యూడిస్ట్ అంటే ఏంటి, ఎ కాన్షియస్నెస్ ఆఫ్ ప్రైడ్ ఇన్ ద కల్చరల్ అండ్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆఫ్రికన్ హెరిటేజ్. ఇతనికి ఆ ఆఫ్రికన్ హెరిటేజ్, ఆఫ్రికన్ కల్చర్ అంటే చాలా ప్రాణం, గర్వం పడుతూ ఉంటారు. ఓకే, అందువల్ల ఈయన్ని ది నైజీరియన్ నెగ్రిట్యూడిస్ట్ అని పిలుస్తారన్నమాట. In 1953, he won the best all-round entry in poetry at the Nigerian Festival of Arts for The Call of the River Nun. Itanki ee poem, The Call of the River Nun poem ki best all-round entry labhinchindi aa Nigerian Festival of Arts lo. Alage in 1979, he was awarded the Commonwealth Poetry Prize
ఫర్ ది ఫిషర్ మ్యాన్స్ ఇన్వొకేషన్, ది ఫిషర్ మ్యాన్స్ ఇన్వొకేషన్ అనే పోయమ్కి ఓకే అతనికి కామన్వెల్త్ పోయిట్రీ ప్రైజ్ 1979లో వచ్చింది. ఒకారా వాజ్ వెరీ కన్సర్న్డ్ విత్ వాట్ హ్యాపెన్స్ వెన్ ద ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ ఆఫ్రికా ఈజ్ ఫేస్డ్ విత్ మోడర్న్ వెస్ట్రన్ కల్చర్ యాజ్ ఇన్ హిస్ పోయమ్ వన్స్ అపాన్ ఎ టైమ్. సో ఇప్పుడు మనకి సిలబస్లో ఇచ్చిన పోయమ్ వన్స్ అపాన్ ఎ టైంలో ఆయన ఏం చెప్పారు, ఇది వరకు ఆఫ్రికన్స్ ఎలా ఉండేవారు, ఇప్పుడు మోడర్నిజం అలవాటు పడిపోయిన తర్వాత ఇప్పుడు ఆఫ్రికన్స్ ఎలా ఉన్నారు, ఆ ఇంపాక్ట్ ఏంటి ఓకే అనేది మన ఈ పోయంలో చక్కగా చెప్పారు. మెయిన్ థీమ్ ఏంటంటే ది థీమ్స్ ఆర్ హౌ సొసైటీ చేంజెస్, కల్చరల్ షిఫ్ట్స్, క్యాపిటలిజం వాల్యూస్. సొసైటీలో ఈ హ్యూమన్ బీయింగ్స్ మన మనుషుల మనస్తత్వం ఎలా మారిపోయింది, వాటి కల్చర్ ఎలా మారిపోయింది ఓకే, వాళ్ళ వాల్యూస్ ఎలా మారిపోయాయి, ఇవన్నీ కూడా మెయిన్ సబ్జెక్ట్స్ అన్నమాట. చేంజెస్, చేంజెస్ ఇన్ ద సొసైటీ, దిస్ ఈజ్ ద యాక్చువల్ పోయమ్. వన్స్ అపాన్ ఏ టైమ్, స్టాన్జా వన్. వన్స్ అపాన్ ఏ టైమ్ సన్, దే యూస్ టు లాఫ్ విత్ దేర్ హార్ట్స్ అండ్ లాఫ్ విత్ దేర్ ఐస్, బట్ నౌ దే ఓన్లీ లాఫ్ విత్ దేర్ టీత్ while their eyes block cold ice search behind my shadow. Stanza 2. There was a time indeed they used to shake hands with their hearts, but that's gone, son. Now they shake hands without hearts while their left hands search my empty pockets. Stanza 3. Feel at home, come again, they say. And when I come again and feel at home once, twice, there will be no thrice. For then I find doors shut on me. Stanza 4. So I have learned many things, son. I have learned to wear many faces like dresses. Home face, office face, street face, host face, cocktail face, with all their conforming smiles, like a fixed portrait smile. Stanza 5. And I have learned too to laugh with only my teeth and shake hands without my heart. I have also learned to say goodbye when I mean good riddance, to say glad to meet you without being glad, and to say it's been nice talking to you after being bored. Stanza 6. But believe me, son, I want to be what I used to be when I was like you. I want to unlearn all these muting things. Most of all, I want to relearn how to laugh, for my laugh in the mirror shows only my teeth like a snake's bare fangs. So show me, son, how to laugh. Show me how I used to laugh and smile once upon a time when I was like you. So it's an excellent poem, isn't it? ఈ పోయం చదవగానే మీకు వెంటనే అర్థమైపోయి ఉంటుంది ఇది వరకు తను ఎలా ఉండేవాడు ఓకే. సన్నకి ఒక తండ్రి చెప్తున్నాడు అని అనుకోవచ్చు ఓకే. ఇదివరకు ఆ ఫాదర్ ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, అండ్ వాట్ హీ వాంట్ టు చేంజ్ ఓకే, వాట్ చేంజెస్ హీ వాంట్ టు బ్రింగ్ అప్ నౌ, ఇవన్నీ కూడా చెప్తున్నారు. గెస్ చేయొచ్చు మీరు ఆ పోయిం చదవగానే ఓకే. లెట్ అస్ లెర్న్ ఆర్ నో అబౌట్ What is in stanza 1? Once upon a time, son, they used to laugh with their hearts and laugh with their eyes. But now they only laugh with their teeth while their eyes block cold ice search behind my shadow. సో
The first line suggests that this poem is going to be based on a story. Is a kind of story or a fairy tale. Starting ఏంటి వన్స్ అపాన్ ఏ టైమ్ వన్స్ అపాన్ ఏ టైమ్ అని స్టార్ట్ చేశారు పోయం. సాధారణంగా మనం వన్స్ అపాన్ ఏ టైమ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎవరైనా చిన్నపిల్లలకి కథలు చెప్తున్నప్పుడు అనగనగా ఒక రోజు అని స్టార్ట్ చేస్తాం కదా, అలాగ స్టోరీ చెప్తున్నాడా తన అబ్బాయికి అన్నట్టుగా ఉంది. ది స్పీకర్ ఈజ్ అడ్రెస్సింగ్ హిస్ సన్, సో దిస్ కుడ్ వెల్ బి ఎ ఫాదర్ బిగినింగ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ థింగ్స్ యూస్ టు బి, హౌ పీపుల్ దే యూస్ టు లాఫ్ విత్ దేర్ హార్ట్స్ అండ్ ఐస్ బ్యాక్ ఇన్ ద పాస్ట్. సో కొడుకుకి తండ్రి చెప్తున్నాడు అని అనుకోవచ్చు. ఎవరి గురించి? పీపుల్ గురించి. ఇదివరకు పీపుల్ మనుషులు చక్కగా ఎలా నవ్వేవాళ్ళు, వాళ్ళ హార్ట్ఫుల్ లాఫ్, చక్కగా మనసుతో నవ్వేవాళ్ళు, కళ్ళల్లో ఆ అభిమానం ఉండేది. ఓకే, లాఫ్ విత్ దేర్ హార్ట్స్ అండ్ ఐస్, కళ్ళతోని చక్కగా మనసుతోటి హాయిగా మనస్ఫూర్తిగా నవ్వేవాళ్ళు ఇదివరకు కాలంలో. ఇన్ కాంట్రాస్ట్ nowadays laughter is more of a show of teeth and the eyes are cold and looking for something other than the real person. So ippudu present ela undi kani ippudu present ela undi ippudu navu ela undi oorike show off kinda oorike mohamaataniki navutunnattuga unnai. Eyes ela unnai? Eyes are cold and looking for something other than the real person. కళ్ళు ఏం చూస్తున్నాయి? అక్కడ మనిషిని, మనసు, ఆ మనిషి యొక్క మనసుని చూడట్లేదు. ఓకే, ఇంకా ఏదో విషయాన్ని చూస్తున్నాయి. సో ఆల్రెడీ ద ప్రెజెంట్ ఈజ్ బీయింగ్ జడ్జ్డ్ బై ద పాస్ట్ అండ్ ఫ్రమ్ వాట్ వీ కెన్ గ్యాదర్ ఫ్రమ్ దీస్ ఫస్ట్ సిక్స్ లైన్స్ ది స్పీకర్ ప్రిఫర్స్ ద యాటిట్యూడ్స్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ ద పాస్ట్ దేర్ ఈస్ ద ఫీలింగ్ దట్ నెగిటివ్ చేంజ్ ఈస్ హియర్. సో ఇప్పుడు పాస్ట్ని ప్రెజెంట్ని కంపేర్ చేసి చెప్తున్నాడు ఫాదర్. ఓకే, పాస్ట్లో చక్కగా మనస్ఫూర్తిగా నవ్వేవారు అని అంటున్నారు, ఇప్పుడు ప్రెజెంట్లో అలా లేదు. ఓకే, మనిషిని మనిషిగా చూడట్లేదు, వాళ్ళకి ఇంకేదో కావాలి. ఇదివరకు పాస్ట్లో ఎలా బిహేవ్ చేశాడో అదే వాళ్ళకి బుర్రలో ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక నెగిటివ్ చేంజ్ని ఆయన చూపిస్తున్నారు. ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్ అంటే జీవం లేదు దాంట్లో, ఒక ప్రేమ అభిమానం ఏమి లేవు ఆ కళ్ళల్లో. స్టాన్జా టూ, దేర్ వాజ్ ఎ టైమ్ ఇన్ డీడ్ దే యూస్ టు షేక్ హ్యాండ్స్ విత్ దేర్ హార్ట్స్ బట్ దట్స్ గాన్ సన్, నౌ దే షేక్ హ్యాండ్స్ వితౌట్ హార్ట్స్ వైల్ దేర్ లెఫ్ట్ హ్యాండ్స్ సర్చ్ మై ఎంప్టీ పాకెట్స్. ఫస్ట్ స్టాన్జాలో నవ్వు గురించి చెప్పారు, లాఫ్. ఇప్పుడు హ్యాండ్ షేక్ గురించి చెప్పారు, చెప్తున్నారు. ఓకే, మనస్ఫూర్తిగా లేదు ఆ హ్యాండ్ షేక్. ఓకే, ది ఆర్ట్ ఆఫ్ షేకింగ్ హ్యాండ్స్ హ్యాజ్ ఆల్సో చేంజ్డ్. ఇన్ ద పాస్ట్ ఎ గ్రీటింగ్ వాజ్ జెన్యూన్, ఎ పర్సన్ వెల్కమ్డ్ ఫర్ హూ దే ఆర్. బట్ నౌడేస్ పీపుల్ షేక్ హ్యాండ్స్ విత్ వన్ ఐ ఆన్ యువర్ స్టేటస్, యువర్ ఫైనాన్షియల్ స్టేటస్. People are no longer genuinely warm towards others. People are on the make, wanting to get something from you. ఇప్పుడు హ్యాండ్షేక్స్ దేని ఆధారంగా చేసుకుంటున్నావు? నువ్వు ఎదటివాడు నీకు ఉపయోగపడుతుంటేనే ఆ ఉపయోగం గురించి మీరు హ్యాండ్షేక్ చేసుకుంటున్నారు మనస్ఫూర్తిగా, మనిషి నచ్చి కాదు. ఓకే, ఆ అవసరాన్ని బట్టి, ఆ హోదాని బట్టి, వాడు డబ్బున్న వాడైతే చక్కగా చూసుకుంటున్నావు, అలా ఉంది అని చెప్తున్నారు. ఫస్ట్ అండ్ సెకండ్ స్టాన్జా గురించి మనం నేర్చుకున్నాం కదా, నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద ఎక్సర్సైజెస్. ఓకే, ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ ఇస్తున్నాను, లెసన్ నెంబర్ 2, ఎక్సర్సైజ్ 2. Observe the meanings of the given words and fill the sentences that follows. ఇక్కడ మీకు వర్డ్స్ దాని యొక్క మీనింగ్స్ ఇచ్చాను. రాడికలీ, ఇన్ ఏ వే దట్ ఈస్ న్యూ, డిఫరెంట్ అండ్ లైక్లీ టు హ్యావ్ ఎ గ్రేట్ ఎఫెక్ట్. లూక్రేటివ్, ప్రొడ్యూసింగ్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ ప్రాఫిట్. జీనియాలజీస్,
ఎ లైన్ ఆఫ్ డిసెంట్ ట్రేస్డ్ కంటిన్యూస్లీ ఫ్రమ్ ఎన్ ఆన్సిస్టర్ రిప్రైజ్ ఎ రిపిటీషన్ ఆర్ ఫర్దర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సంథింగ్ బ్యానల్ సో ల్యాకింగ్ ఇన్ ఒరిజినాలిటీ యాజ్ టు బి ఆబ్వియస్ అండ్ బోరింగ్ ఇవి వర్డ్స్ వాటి యొక్క మీనింగ్స్ ఇవి యూజ్ చేసుకొని మీరు ఈ సెంటెన్సెస్ ఫిల్ చేయాలి ఓకే యూజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యూజ్ ద వర్డ్స్ మీకు ముందు ప్రీవియస్ స్లైడ్లో ఇచ్చిన వర్డ్స్ యూజ్ చేసి మీరు ఇది ఫిల్ చేయాలి యూజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ గివెన్ బిలో రాడికలీ లో క్రియేటివ్ జీనియాలజీస్ రిప్రైజ్ బ్యానల్ ఫస్ట్ సెంటెన్స్ రూప డజంట్ లైక్ సమ్ ఇంగ్లీష్ డ్రామాస్ షీ ఫైండ్స్ దెమ్ వెరీ డాష్ అక్కడ ఏది యాప్ట్ వర్డ్ మీరు పెట్టాలి సెకండ్ వన్ సెవెన్ ప్రాస్పరస్ ఇయర్స్ కుడ్ నాట్ చేంజ్ ద లైఫ్ ఆఫ్ ద విలేజ్ అక్కడ డాష్ విలేజ్ తర్వాత ఇంకో వర్డ్ వస్తుంది హీ హ్యాడ్ టు గివ్ అప్ హిస్ డాష్ కెరియర్ యాజ్ ఎ స్టాండప్ కమేడియన్ ఫర్ హిస్ ఫ్యామిలీ అండ్ అప్రిషియేషన్ ఆఫ్ ద డాష్ సమ్టైమ్స్ రివీల్స్ ఇంపార్టెంట్ కల్చరల్ ఇన్ఫర్మేషన్ ఎ కోరస్ ఇన్ ఎ సాంగ్ దట్ ఈస్ రిపీటెడ్ సెవరల్ టైమ్స్ త్రూ ఆఫ్ ద సాంగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డాష్ సో ఈ ఫైవ్ సెంటెన్సెస్ ఈ ఫైవ్ వర్డ్స్తో ఏది కరెక్ట్ వర్డో దాంతో ఫిల్ చేయండి అమ్మా So, now look at the answers. Previous slide lo ichina answers ki, aa exercise ki answers. Okay, write the corresponding nouns, verbs and adjectives of the given words. Appudu meeku konni nouns, verbs, adjectives ichchanu. Vaatiki aa corresponding noun, verb, adjectives raayamani cheppanu. So, look at the answers and you can... You can check it. Thank you.